హాయ్ బ్రో. రీసెంట్లీ మన సలార్ టీజర్ రిలీజ్ అయింది కదా, సో ఎలా ఉంది టీజర్? సేమ్ అనిపిస్తుంది. టీజర్ అయితే గుద్ద వాళ్ళ బ్రో. ఈ అన్నకైతే చెప్పలేమే, సినిమా మాత్రం కేక్ అయ్యా. సూటా అన్న పిచ్చి వేసిపోవాలి. అయితే ప్రభాస్ లుక్స్ పోయినాయి అంటున్నారు, మరి దీంట్లో లుక్స్ ఎలా ఉన్నాయి? ఎవరు గుద్ద వాళ్ళు రమ్మని చూద్దాం. ప్రభాస్ అంటే మన గుద్ద వాళ్ళు అంతే అంతేనా? అంతే. సో ఇప్పుడు సలార్ అండ్ కేజీఎఫ్ ఒకే, అంటే రెండు ఒకటే థీమ్ లో ఉన్నాయి అంటున్నారు, అంటే దానికి దీనికి లింక్ ఉంది అంటున్నారు. టీజర్ వస్తే మీకు ఎలా అనిపించింది? టీజర్ వస్తే కొంచెం సేమే ఉంది, కాబట్టి ఎంతైనా అన్న అన్నే ఉంటుంది, యశ్ యశే ఉంటుంది. అంతే. కేజీఎఫ్ దీనికి అటాచ్ లేదంటారు? ఉంటుంది ఏమో చెప్పలేము, ఇక మనం చేసిన వెళ్తుంది, మనకేం తెలుసు. సినిమా వచ్చినాక చెప్పొచ్చు. సో టీజర్ చూస్తే మీకు అందులో ఎలా ఉంది అనిపిస్తుంది, అంటే మొత్తం ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? కొంచెం సేమ్ కేజీఎఫ్ లాగానే ఉంది, అంటే కోల్ మైన్స్ లాగా. ఇక బాగా. సో ప్రశాంత్ మీద మీకు హోప్స్ ఉన్నాయా, లేకుంటే ప్రభాస్ మీద? ఏ మొత్తం ప్రభాస్ మీద, ప్రశాంత్ తోడు అయ్యేది ఏం లేడా, అన్నం చూసే రావాలి అంతా. సినిమా రిలీజ్ అయితే ఏం చేస్తారు? సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో ఫస్ట్ డే పోడే పక్క మొత్తం ఇచ్చి పడేసరే. హాయ్ హాయ్. రీసెంట్గా వచ్చిన సలార్ టీజర్ చూసారా? చూసాం. ఎలా ఉందా? సూపర్గా ఉంది. ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పటివరకు ప్యాన్ ఇండియా అని చెప్పేసి అన్నారు కదా, ప్యాన్ వరల్డ్ లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రభాస్ రేజ్ చేయదు అంటున్నాం. అదే అందరూ అంటారు ప్రభాస్ లుక్స్ మొత్తం మారిపోయినాయని. అంటే ఏ సినిమాకి అక్కడ ఉంటారు కదా, సినిమా సినిమాకి చేంజ్ అవుతుంటారు కదా ప్రతిదీ కూడా. అంటే మీకు ప్రభాస్ మీద హోప్ ఉందా, డైరెక్టర్ పైన హోప్? ప్రభాస్ మీద ఉంది, ఆ డైరెక్టర్ మీద కూడా హోప్స్ ఉన్నాయి. ఏ సినిమాని కంపేర్ చేసి చూడకూడదు, ఏ సినిమా వైజ్ గా ఆ సినిమా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చూస్తే ఏ సినిమా అయినా మనకు నచ్చుతుంది కదా. అంటే అలాగైతే ఇంకా మనకు తెలుగు పీపుల్ అందరికి కూడా చాలా గర్వకారణమే కదా అది కూడా. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ప్రభాస్ని క్లాస్లో ఆల్రెడీ చూసి మాస్లో కూడా చూసాం, ఇంకా చాలా ఎత్తుకెదగాలి. మాస్లో అయితే ఇంకా చాలా బాగుంటాడు ప్రభాస్. బాహుబలి చూసాము మనం, సాహో చూసాం, ఇంకా మాస్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాం మేము కూడా ప్రభాస్. ఫస్ట్ షోకి వెళ్తాం, ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ అయితే 100% పక్కా. థ్యాంక్ యూ.